ఫెయిల్యూర్, సక్సెస్ ఈ రెండిటికి చాలా తేడా ఉంది. రెండిటికి అర్థాలు కూడా వేరు. అందరూ ఫెయిల్యూర్ నుంచే సక్సెస్ రావాలని కోరుకుంటారు, కానీ ఎవ్వరు సక్సెస్ నుంచి ఫెయిల్యూర్ రావాలని కోరుకోరు. అందరూ సక్సెస్ఏ కావాలని కోరుకుంటారు, కానీ అందరికీ ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ రాదు. ఒక్కసారి ఫెయిల్ అయినంత మాత్రాన వాళ్ళు కృంగిపోతారు. నేను ఓడిపోయాను, నేను ఇంకా చేయలేను అనుకుంటూ అక్కడే ఉండిపోతారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఓటమి ఎప్పుడూ భారంగా తీసుకోకండి, దాన్ని ఒక అవకాశంగా భావించండి. ఎందుకంటే ఓటమి గెలుపుకు నాంది. ఫెయిల్యూర్ని ఎవరు యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళే సక్సెస్ని చేరుకుంటారు. సముద్రంలోని కెరటాలు కూడా తీరాన్ని చేరడానికి ఎగసిపడతాయి, పడిన ప్రతిసారి తిరుగులేస్తుంది. అంతేకాని అయ్యో నేను పడిపోయాను కదా ఇంకా లేవలేను అనుకోదు, మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తుంది. అలాగే ఒకసారి ఫెయిల్ అయ్యాను కదా అని నిరుత్సాహపడకండి, మళ్ళీ మళ్ళీ ప్రయత్నించండి, అప్పుడే సక్సెస్ని చేరుకోగలరు. సక్సెస్ అవ్వడానికి ఉండవలసిన లక్షణాలు దృఢ సంకల్పం, ఆత్మవిశ్వాసం, స్మార్ట్ వర్క్. సక్సెస్ని కోరుకునే వ్యక్తికి హార్డ్ వర్క్ ఒకటి ఉంటే సరిపోదు, దానితో పాటు స్మార్ట్ వర్క్ కూడా ఉండాలి, అప్పుడే సక్సెస్ని చేరుకోగలరు. మీరు ఏ పని మొదలు పెట్టాలనుకున్నా దాని గురించి ముందు ఒక ప్రణాళిక రెడీ చేసుకోండి, రోజు దాన్ని ఫాలో అవ్వండి, సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది. కాలం మనకన్నా వేగంగా పరిగెడుతుంది ఫ్రెండ్స్, మనం కాలంతో సమానంగా పరిగెడితేనే గెలుస్తాం. ఒక్కోసారి కాలం మనల్ని పడేస్తుంది, అయినా సరే మళ్ళీ లేచి కాలంతో పాటు పరిగెత్తినవాడే గెలుస్తాడు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.